పూర్వం దేవాసుర యుద్ధం జరిగింది. అదే మాదిరి మళ్ళీ మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భీష్ముడు 10 దినములు, ద్రోణుడు 5 రోజులు, కర్ణుడు 2 రోజులు, శల్యుడు అర్ధరోజు సేనా నాయకత్వం వహించారు. మిగిలిన సగం దినము భీముడు సుయోధనుడు గదాయుద్ధం చేశారు. ఈ మహాయుద్ధంలో పాండవ పక్షమున 7 అక్షౌహిణులు, కౌరవ పక్షమున 11 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నారు. ఈ 18 అక్షౌహిణుల సేన శమంత పంచకంలో హోరాహోరీగా పోరాడింది. ఆ 18 దినాలు భూమండలం గజగజ వణికిపోయింది. మనస్సు పెట్టి మహాభారతం ఒక్కటి వింటే చాలు. 4 వేదాలు, 18 ధర్మశాస్త్రాలు, 18 పురాణాలు, మోక్షశాస్త్రాల రహస్యాలన్నీ తెలుస్తాయి అన్నారు సూత మహాముని.